హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టుడే వీడియోలో మనం నవంబర్ మరియు డిసెంబర్ మంత్లో జరిగిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మరియు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అనే వాటిని కవర్ చేద్దాం. ఓకే, సో అంతకుముందు నేను అవార్డ్స్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, రీసెంట్ అవార్డ్స్ అనేది. ఆ వీడియో కూడా చూడకపోతే ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద అపాయింట్మెంట్స్ ఇన్ నవంబర్ అండ్ డిసెంబర్ మంత్. నీలమణి ఎన్ రాజు అపాయింటెడ్ యాజ్ కర్ణాటకస్ ఫస్ట్ ఉమెన్ పోలీస్ చీఫ్. ఓకే, కర్ణాటక రాష్ట్రం యొక్క మొట్టమొదటి మహిళా పోలీస్ అధికారిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే నీలమణి ఎన్ రాజు. ఓకే, మొట్టమొదటి కర్ణాటక యొక్క మహిళా పోలీస్ అధికారిగా అపాయింట్ అయింది నీలమణి ఎన్ రాజు. ఓకే, కర్ణాటక ఫస్ట్ ఉమెన్ పోలీస్ చీఫ్ నీలమణి ఎన్ రాజు. సో నెక్స్ట్ మనకు ఆల్రెడీ రెవెన్యూ సెక్రటరీగా వర్క్ చేస్తున్న హసముఖ్ అధియా గారు ఫైనాన్స్ సెక్రటరీగా అపాయింట్ అవడం జరిగిందనమాట. ఓకే, సో ఫైనాన్స్ సెక్రటరీగా డిజిగ్నేట్ చేశారు ఈయన్ని. సో మన ప్రజెంట్ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరు అంటే హసముఖ్ అధియా. ఓకే, నెక్స్ట్ రాజేంద్ర ఖన్నా అపాయింటెడ్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, సో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే రాజేంద్ర ఖన్నా గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈయన ఆల్రెడీ ఫార్మర్ రా చీఫ్ గా వర్క్ చేశారు. రా అంటే మీకు ఐడియా ఉంది కదా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కి ఫార్మర్ రా చీఫ్ ఈయన రాజేంద్ర ఖన్నా. సో ప్రెసెంట్ ఇప్పుడు రా చీఫ్ అయితే అనిల్ కుమార్ దస్మానా ఉన్నారు. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చి మనకి అజిత్ దోవల్ అనమాట. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చి అజిత్ దోవల్. ఈయన డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని అడిగితే ఆన్సర్ వచ్చి అజిత్ దోవల్. మనకి ప్రెసెంట్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఈ రాజేంద్ర ఖన్నా గారిని అపాయింట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ టాటా స్టీల్ ఎలివేట్స్ టీవీ నరేంద్రన్ యాజ్ గ్లోబల్ సీఈఓ ఎండి. ఓకే, సో గ్లోబల్ సీఈఓ ఎండి ఆఫ్ టాటా స్టీల్ కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే టీవీ నరేంద్రన్. నెక్స్ట్ భారతీయ యాక్సా లైఫ్ కి రీసెంట్ గా కొత్త సీఈఓ ని అపాయింట్ చేశారు. ఆయన ఎవరు అంటే వికాస్ సేత్. ఓకే, భారతీయ యాక్సా లైఫ్ కొత్త సీఈఓ వికాస్ సేత్. నెక్స్ట్ న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఓకే, ఎన్ఐఏ అని షార్ట్ ఫామ్ గా పిలుస్తారు, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీని కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే యోగేష్ చందర్ మోడీ. ఓకే, యోగేష్ చందర్ మోడీ. నెక్స్ట్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే, తెలంగాణ స్టేట్ కి న్యూ డీజీపీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఎం మహేందర్ రెడ్డి. నెక్స్ట్ నాస్కామ్ న్యూ ప్రెసిడెంట్ ఈస్ దిప్జాని ఘోష్. ఓకే, నాస్కామ్ అని అంటాం కదా, సో నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. ఓకే, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీకి కొత్త ప్రెసిడెంట్ ఎవరు అంటే దిప్జాని ఘోష్. ఓకే, సో నాస్కామ్ కి చైర్మన్ వేరు, ప్రెసిడెంట్ వేరుగా ఉంటారు. చైర్మన్ వచ్చి రమణ్ రాయ్, ప్రెసిడెంట్ వచ్చి దిప్జాని ఘోష్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాస్కామ్ యొక్క చైర్మన్ అడిగితే రమణ్ రాయ్, ప్రెసిడెంట్ అడిగితే దిప్జాని ఘోష్. ఓకే, దిప్జాని ఘోష్ వచ్చి రీసెంట్ అపాయింట్మెంట్ అనమాట. నెక్స్ట్ సేతు రత్నం రవి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బాంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, బీఎస్సీ అంటాం కదా, బాంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్. బ్లూ చిప్ కంపెనీస్ అంటే చాలా హై వాల్యూ ఉన్న కంపెనీ షేర్స్ అన్ని కూడా బీఎస్సీ లో ట్రేడ్ అవడం జరుగుతుంది. సో ఈ బీఎస్సీ కి కొత్త చైర్మన్ ఎవరు అంటే సేతు రత్నం రవి. నెక్స్ట్ ఇండియాస్ నామినీ దల్వీర్ భండారి రీఎలక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే, ఐసీజే అంటాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి ఇండియన్ నామినీ అయిన దల్వీర్ భండారి గారు రీసెంట్ గా రీఎలక్ట్ అవడం జరిగింది అనమాట. ఓకే, సో దల్వీర్ భండారి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. నెక్స్ట్ శుభాంగి స్వరూప్ టు బికమ్ ద ఫస్ట్ ఉమెన్ పైలట్ ఇన్ ద ఇండియన్ నేవీ. ఓకే, ఇండియన్ నేవీలో ఫస్ట్ ఉమెన్ పైలట్ కింద ఎవరు ఎన్నికయ్యారంటే శుభాని స్వరూప్. ఓకే, శుభాంగి స్వరూప్. నెక్స్ట్ ఇమర్సన్ మాంగ్వాంగ్వా ద ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ విల్ బి స్వాన్ ఇన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జింబాబే. ఓకే, జింబాబే కి కొత్త ప్రెసిడెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఇమర్సన్ మాంగ్వాంగ్వా. నెక్స్ట్ బిఎన్ శర్మ యాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ. ఓకే, నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీకి చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే బిఎన్ శర్మ. ఓకే, నేషనల్ ప్రాఫిటింగ్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ చైర్మన్ బిఎన్ శర్మ. నెక్స్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈజ్ సెట్ టు ఎజ్యూమ్ ద చార్జ్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ. ఓకే, డబ్ల్యూహెచ్ఓ అంటే తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉంటుంది. దీనికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్. ఓకే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ సుమితా మిశ్రా వాజ్ అపాయింటెడ్ జాయింట్ సెక్రటరీ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. ఓకే, ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ లో జాయింట్ సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే సుమితా మిశ్రా. ఓకే, సుమిత్ మిశ్రా
వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో జాయింట్ సెక్రటరీగా అపాయింట్ అవడం జరిగింది రీసెంట్ గా. నెక్స్ట్ ఎయిర్ ఇండియా సిఎండి. ఓకే, ఎయిర్ ఇండియా కొత్త సిఎండీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే ప్రదీప్ సింగ్ కరోలా. ఓకే, ప్రదీప్ సింగ్ కరోలా ఇస్ ద న్యూ ఎయిర్ ఇండియా సిఎండి. నెక్స్ట్ సునీల్ కుమార్ చౌరాషియా అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఓకే, ఓఎఫ్బి అంటాం కదా, ఓఎఫ్బి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. దీని కొత్త చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే సునీల్ కుమార్ చౌరాషియా. నెక్స్ట్ చిలీ కంట్రీకి కొత్తగా ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు. ఈయన పేరు ఏంటంటే సెబాస్టియన్ పినోరా. ఓకే, చిలీ యొక్క న్యూ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినోరా. నెక్స్ట్ అమర్దీప్ సింగ్ బాటియా వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. ఓకే, డైరెక్టర్ ఆఫ్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కి అపాయింట్ అయింది ఎవరంటే అమర్దీప్ సింగ్ బాటియా. ఓకే, అమర్దీప్ సింగ్ బాటియా న్యూ డైరెక్టర్ ఫర్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. నెక్స్ట్ ఉమేష్ దత్తాత్రేయ సల్వి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి చైర్మన్ గా స్వతంత్ర కుమార్ గారు ఉండేవారు కదా, ఆయన రిటైర్ అవడంతో ప్రజెంట్ యాక్టింగ్ చైర్మన్ గా ఎవరున్నారంటే ఉమేష్ దత్తాత్రేయ సల్వి. ఓకే, ఉమేష్ దత్తాత్రేయ సల్వి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి. నెక్స్ట్ కుమి నాయుడు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఓకే, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కి న్యూ సెక్రటరీ జనరల్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే కుమి నాయుడు. ఓకే, ఈయన సౌత్ ఆఫ్రికా చెందిన ఆయన. నెక్స్ట్ ఐసీసీఆర్ కి కొత్తగా ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు. ఆయన ఎవరు అంటే వినయ్ సహస్ర బుద్ధి. ఓకే, ఐసీసీఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్ ఐసీసీఆర్ కొత్త ప్రెసిడెంట్ ఎవరు అంటే వినయ్ సహస్ర బుద్ధి. నెక్స్ట్ ఆర్బీఐ కి కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపాయింట్ అవడం జరిగింది. ఈయన ఎవరు అంటే ఉమాశంకర్. ఓకే, ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే ఉమాశంకర్. ఆర్బీఐకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఉంటారు ఉజ్జిత్ పటేల్. అలాగే కింద నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అలాగే ఇంకా కింద చాలా స్ట్రెషన్స్ ఉంటాయి. అలాగే అందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు చాలా మంది. సో అందులో భాగంగా కొత్తగా అపాయింట్ అయిన వారు ఎవరు అంటే ఉమాశంకర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ నకుల్ చోప్రా ఈస్ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. ఓకే, సో బార్క్, సో బాబా అటామిక్ రీసెర్చ్ కౌన్సిల్ ఉంటుంది కదా అది వేరు. ఇది బార్క్ మీనింగ్ ఏంటి అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. ఓకే, బార్క్ అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. దీనికి కొత్త చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే నకుల్ చోప్రా. నెక్స్ట్ బీసీసీఐ అపాయింట్ సబా కరీం యాజ్ జనరల్ మేనేజర్. ఓకే, బీసీసీఐ కొత్త చైర్మన్ గా సారీ కొత్త జనరల్ మేనేజర్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే సబా కరీం. నెక్స్ట్ విజయ్ రూపాని స్వాధీన యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. ఓకే, రీసెంట్ గా మనకి గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో ఎలక్షన్స్ అనేవి జరిగినాయి కదా, గుజరాత్ లో మళ్ళీ పాత సీఎంఏ రీఎలక్ట్ అవడం జరిగింది. సో బీజేపీకి చెందిన విజయ్ రూపాని మళ్ళీ కూడా ఎలక్ట్ అవడం జరిగింది అనమాట. గుజరాత్ కి విజయ్ రూపానియే మళ్ళీ కొత్త సీఎం. అలాగే హిమాచల్ ప్రదేశ్ కు వచ్చినట్లయితే కాంగ్రెస్ అంతకుముందు రూల్లో ఉండేది వీరభద్ర సింగ్ గారు. సో ఆయన ప్లేస్ లో బీజేపీకి చెందిన జయరామ్ ఠాకూర్ గారు. బీజేపీ అనేది హిమాచల్ ప్రదేశ్ లో కూడా మనకి విన్ అవడంతో జయరామ్ ఠాకూర్ గారు కొత్త సీఎం గా అపాయింట్ అయ్యారనమాట. ఓకే, సో హిమాచల్ ప్రదేశ్ కి అయితే కొత్త సీఎం జయరామ్ ఠాకూర్. గుజరాత్ కి అయితే సేమ్ పర్సన్ మళ్ళీ రీఎలక్ట్ అయ్యారు విజయ్ రూపాని. నెక్స్ట్ అభయ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఓకే, సో అభయ్ అనే అతను డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి కొత్తగా అపాయింట్ అయ్యారనమాట. ఓకే, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అభయ్. నెక్స్ట్ జార్జ్వా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద లైబీరియా ప్రెసిడెంట్. ఓకే, లైబీరియా కొత్త ప్రెసిడెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే జార్జ్వా. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అన్ని కూడా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మీకు కొంచెం బోర్ గా అనిపించవచ్చు. ఎందుకంటే మాక్సిమం అవే రిపీట్ అవుతాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లో నీకు మాక్సిమం అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్ అనేవి మాక్సిమం మిస్ అవ్వకుండా కవర్ చేస్తాను కాబట్టి మాక్సిమం అయ్యే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేశాను. ఇంకా అందులో కవర్ అయిన ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకా టాపిక్ వైజ్ గా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక 30 సెకండ్స్ స్పెండ్ చేసి వీడియో ప్రతిదీ కూడా చూసిన వీడియో ప్రతిదాన్ని లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఇదే ఒక 30 సెకండ్స్ నా కోసం స్పేర్ చేసి లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి చేయడానికి బూస్టప్ అనేది వస్తుంది. సో తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. దీనికి మీకు పట్టే సమయం వల్ల 30 సెకండ్స్ ఇంకా తక్కువ సమయం పడుతుంది. సో తప్పకుండా అందరూ కూడా లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్.